స్వామి శేరిలింగంపల్లి అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర నగర్ కాలనీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నవ్యశ్రీ ఫౌండేషన్ లోని అనాథ పిల్లలకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని, ఆయన చేసే కార్యక్రమాల వలన తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, పేదల పెన్షన్ స్కీమ్స్, రైతు బీమా, రైతు బంధు లాంటివి అందరికీ ఆసరాగా ఉండే పథకాలు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయన వైపు ఉన్నారని ఎమ్మెల్యే గాంధీ తెలియజేశారు. కేసీఆర్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నా, ప్రజల మనసులకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏమిటి, ఏ రకంగా సాగింది, ఏ రకంగా సాగుతుంది, రాజకీయ విభేదాలతో విమర్శలు చేయొచ్చు కానీ ఆత్మవిమర్శ చేసుకుంటే మహానాయకుడు మహానుభావుణ్ణి ఎవరికి విమర్శ చేసే నైతిక అర్హత ఉండదన్న విషయాన్ని కూడా చాలామంది గమనించాలని కూడా, ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు క్రమశిక్షణ లేకుండా పద్ధతులు లేకుండా మాట్లాడే నాయకులు కూడా ప్రజలు జ్ఞానోదయం కలిగించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి జోలికి మేము ఓటలే. వాళ్ళ విజ్ఞతకే వాళ్ళ విమర్శలను వదిలిపెడుతూ ఉదయాన్నే 7:30కే వాలంటరీగా ప్రజానికం ఇంతమంది వర్కింగ్ డే రోజు అయినప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రక్తదాన శిబిరాలు దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమాలకి ఇప్పుడే చూశారు మా రోజాదేవి గారి నాయకత్వంలో, వివేకానంద డివిజన్లో భాస్కర్ గారు, రంగారావు గారు, మా సంజయరెడ్డి గారు సహజ నాయకత్వం అంతా కూడా ఉంది. పేద పిల్లలకి బట్టల పంపిణీ కార్యక్రమం, అనాథ పిల్లలు మీ అందరూ కూడా తెలుసు, ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తే ఆ జీవితాల్లో ఉపయోగపడాలనే ఒక మంచి కార్యక్రమాలకి నాంది పలికి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరోసారి మా ముఖ్యమంత్రికి, మా శేరిలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున, మా ప్రజానీకం తరఫున, మా తరఫున కూడా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, అమ్మవారు భగవంతుడు చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.